నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టాక జరుగుతున్న తొలి కలెక్టర్ల సదస్సు కావడంతో పలు కీలక అంశాలపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సంక్షేమం, శాంతి భద్రతలు ఈ సదస్సులో ప్రధాన అంశాలు కానున్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. దీంతో ఎన్నికల హామీలైన నవరత్నాలపై సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. సోమవారం ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ మన్మోహన్ సింగ్ ప్రారంభోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. పలు కీలక అంశాల్ని ఈ సదస్సులో చర్చించనున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు, వాటి అమలుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ ఏపీ అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. గ్రామస్థాయి నుంచి అవినీతిరహిత పాలన అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా 15 ఆగస్టు కల్లా గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. వీరి నియామకాన్ని పారదర్శకంగా చేపట్టడంతో పాటు వారి ద్వారా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే చేర్చే అంశంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శులు వివరించనున్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను మరింత పటిష్టం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే 1000 రూపాయలు దాటితే వైద్యం ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందన్న హామీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆసుపత్రులు పటిష్టం చేయడం, 108, 104 సేవలు మెరుగుపరచడం తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌర సరఫరాల సేవల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు అందించే సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం, ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, దుస్తుల పంపిణీ వంటి అంశాలపై పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, వ్యవసాయ పరిస్థితులు, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, రైతులకు 9 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు వివరించనున్నారు. రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పెంపు, పంపిణీ అంశాలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వివరించనున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు స్థలాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలను ఆయా శాఖల అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కౌలు రైతులకు ఎల్ఈసీ కార్డుల పంపిణీ, రుణాలు, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వంటి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సదస్సులో 45 నిమిషాల పాటు జిల్లాల్లో ఉన్న పరిస్థితుల్ని ఆయా జిల్లా కలెక్టర్లు సదస్సు దృష్టికి తీసుకురానున్నారు. సదస్సులో శాంతి భద్రతల అంశంపై చర్చ జరగనుంది.